నాకు రాదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, నీకు ఏ భాష నచ్చితే ఆ భాషలో, సంస్కృతం కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీరు మాట్లాడితే నేను కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని తిట్టినట్టు నన్ను వచ్చి నా ఊరికి వచ్చి తిట్టకన్నా అని చెప్తా ఉన్నా. చెప్తే నేను అదేదో అనంతపురంలో బాలకృష్ణ గారు ఒక సినిమా డైలాగ్ చెప్పినట్టు నేను కూడా చెప్పాల్సి వస్తుంది. నేను కూడా వస్తాను కొడంగల్కి. కొడంగల్ ఏం దూరం కాదు, దుబాకకి నీకెంత దూరం అయితే నాకు కొడంగల్కి అంతే దూరం అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతాయుత స్థానంలో ఉన్నారు కాబట్టి గౌరవప్రదంగా మాట్లాడాలి. భాష పట్ల నియంత్రణ తెచ్చుకుంటే ముఖ్యమంత్రి గారికి మంచిది అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మోడీ గారిని రోజు కొన్ని వేల తిట్లు తిడితే కూడా మోడీ గారి భాష ఎప్పుడు ఇట్లా లేదు. మోడీలు, కేడీలు, ఓ కేడీని మొన్న పంపినాం డిసెంబర్లో, ఇప్పుడు ఇంకొక ఆయనను పంపించేస్తాం ఏప్రిల్లో అంటున్నావు. అన్న, ఏప్రిల్లో నువ్వు ఆయనను పంపలేవు, జూన్లో మళ్ళీ ఆయన్నే వస్తాడు. అది నీకు కూడా తెలుసు కాబట్టే నువ్వే మొన్న ఆదిలాబాద్కి వచ్చినప్పుడు చెప్పినావు మా పెద్దన్న అని సంబోధించు. ఎందుకు? నిన్న కూడా 2,000 కోట్లు నిన్న కొత్తగా లోన్ తీసుకున్నావు నువ్వు. మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 20,000 కోట్ల రూపాయలని కొత్తగా లోన్ తెచ్చుకుంటే కానీ నీకు డీజిల్ పోయలేనటువంటి పరిస్థితి నీ ఆర్థిక శాఖ. అందుకని ఒకసారి ఆలోచించాలి మాట్లాడే కంటే ముందు. ముఖ్యమంత్రి గారు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో, నరేంద్ర మోడీ గారు జూన్ 4వ తారీఖున 400 సీట్లతోటి గెలిచి మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు అనేది కూడా అంతే నిజం. అందుకని మేము మీలాగా డ్యూయల్ రోల్ ప్లే చేయలేము రేవంత్ రెడ్డి గారు. మీరు కేరళకు పోయి కమ్యూనిస్టులు కాదు వాళ్ళు ఇంకేదో అని చెప్పి మాట్లాడినారు. మీరు ఏం మాట్లాడినారు? మీరు కేరళలో పోయి విజయన్ గురించి తిడుతూ వాళ్ళు కమ్యూనలిస్టులు అని మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కేరళలో ఎన్నికల ప్రచారానికి పోయి వాయనాడుకు పోయి చెప్తారు కమ్యూనిస్టులు కాదు వాళ్ళు కమ్యూనలిస్టులు అని చెప్తారు వారు. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు వాయనాడులో ప్రచారం చేసి కేరళలో సిపిఎం పార్టీని తూలనాడుతున్న సమయంలోనే మీ తర్వాత నెంబర్ 2 అని చెప్పుకునేటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఏడున్నరో ఒకసారి అడుగుండ్రి. సిపిఎం పార్టీ ఆఫీసులు ఉన్నారు ఆ సమయంలో. అదే రోజు అదే సమయానికి ఓ అర్ధగంట వెనుక ముందు సిపిఎం పార్టీ ఆఫీస్కి పోయి బట్టి విక్రమార్క గారు సిపిఐని, సిపిఎంని ఈ ఎన్నికలలో మాకు మద్దతు ఇయ్యండి అని చెప్పి బట్టి విక్రమార్క గారు పోయి సిపిఎం ఆఫీస్లో కూర్చొని మాట్లాడారు. మరి రేవంత్ రెడ్డి గారు వాయనాడులో తిట్టిన కమ్యూనలిస్టులు కరెక్టా? వీడికి వచ్చి కమ్యూనిస్టులే దేశభక్తులని బట్టి విక్రమార్క గారు పోయి సిపిఎంను మద్దతు ఇవ్వడం అడిగనేది కరెక్టా? అంటే ఒక సీఎంకి, ఒక డిప్యూటీ సీఎంకి, సరే కార్యకర్తలు మాట్లాడిందని నేను కంపేర్ చేయదలుచుకోలేదు. ఈయన సీఎం, ఈయన డిప్యూటీ సీఎం. ఈయన కేరళకు పోయి వాళ్ళని తిట్టి వస్తాడు. ఈయన అదే టైంలో, అదే రోజు, అదే టైంలో ఈయన పోయి అడిగి పోయి దేశభక్తులు అంటాడు. ఎవరి మాట నమ్మాలి? బట్టి విక్రమార్క గారి మాట నమ్మాలా, రేవంత్ రెడ్డి గారి మాట నమ్మాలా? ఇట్లా డ్యూయల్ విధానాలన్నీ అవసరాని కోసం, ఊరు కోసం రకరకాలైనటువంటి పదాలని మాట్లాడడం అనేది సరైనది కాదనేది నేను చెప్తూ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చినా అవన్నీ దొంగ హామీలే, అమలు కాని హామీలే, అవన్నీ 420 హామీలని కేటీఆర్ లాగా నేను అనలేను కానీ అవి సాధ్యం కానటువంటి హామీలను ఇచ్చి అమలుకు నోచుకున్నటువంటి విధానాలని ప్రజల ముందుంచి మాయమాటలు చెప్పి టెంపరీగా మొన్న మీరు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో సక్సెస్ అయింది కానీ భవిష్యత్తు అట్లా ఉండదు. ఖచ్చితంగా అదేదో సినిమాలో చెప్తారు, ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్ అని. ఇది రేవంత్ రెడ్డి గారు కూడా అర్థమైంది కాబట్టి కొడంగల్ పోయి నా మీద కుట్ర జరుగుతుంది అంటాడు. ముఖ్యమంత్రి మీద కుట్ర జరిగితే ముఖ్యమంత్రి పోయి ఎవరికి చెప్పుకోవాలన్నా? పోయి డీజీపీ గారిని కలిసి చెప్పుకో. నువ్వు పెట్టిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడు కదా సార్ దగ్గరికి పోయి చెప్పుకో నా మీద కుట్ర అవుతుందని. ప్రజల్ని కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి, ప్రజల్ని మోసాల నుంచి కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారే పోయి కొడంగల్ ప్రజల ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ నా మీద కుట్ర జరుగుతుంది, నా మీద కుట్ర జరుగుతుంది. నీ మీద కుట్ర చేస్తే నీకు ఎడమ చేయి దిక్కున కూర్చున్నాయనో, నీ కుడి చేయి దిక్కున కూర్చున్నాయనో చేయాలి కానీ నువ్వు నిలబడితే నీ కుర్చీ ఎత్తుకపోవడానికి వీళ్ళిద్దరికీ అవకాశం ఉంటుంది, లేకపోతే అనుకున్న నీ పిఎస్ఓకి ఉంటుంది తప్ప వేరే అనుకుంటుంది సార్. అందుకని కుట్ర లేదు, ఇంకేం లేదు సార్. అక్కడ ఆయనకి భవిష్యత్ చాలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి 6th సెన్స్ బాగా పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డబుల్ డిజిట్లలో వస్తుందనేది రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతున్నటువంటి నగ్న సత్యం. డబుల్ డిజిట్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎట్లా మారుతాయో కూడా ఆయన ఊహించగలుగుతున్నాడు. కాబట్టి ఆయన ఇప్పటి నుంచే ఒక రకమైనటువంటి సెంటిమెంట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నేను తెలంగాణ సమాజానికి సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఈ ఎన్నికలు హరీష్ రావు గారి కోసమో, కేసీఆర్ గారి కోసమో, రేషన్ కార్డు కోసమో, పింఛన్ కోసమో, రేవంత్ రెడ్డి గారి కుర్చీ కాపాడేందుకు జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు. ఇవి దేశ భద్రత కోసం జరుగుతున్న ఎన్నికలు. దేశ ఆర్థిక స్థితిగతుల్ని 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తెచ్చి 3ఓసారి గెలిపిస్తే 3వ స్థానానికి తీసుకొస్తానని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. అంతేకాదు 2047 ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు నిండే నాటికి ఈ దేశం ప్రపంచానికి మార్గదర్శనం చేసే రీతిలో నెంబర్ 1గా ఉండే స్థితి లోపల ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ గా, ప్రజల గొంతుకగా దాదాపు 2 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న నన్ను ఆశీర్వదించమని, ఎవరి గొంతైతే అసెంబ్లీకి, ఎవరి గొంతైతే పార్లమెంట్ కి చేరదో అట్లాంటి పేద ప్రజల గొంతుకగా నేను నిలబడేందుకు నాకు అవకాశం ఇవ్వని మా మెదక్ జిల్లా ప్రజానీకానికి నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.